వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ IRSC గారిని సంప్రదించండి. హాయ్, హలో, నమస్తే. నేను చందు. Prime9 సమర్పించు విద్యా ఉద్యోగ అవకాశాల స్పెషల్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఐఐటి, JEE, నీట్ లాంటి ఎన్నో ఎగ్జామ్స్కి, అదేవిధంగా సివిల్ సర్వీసెస్కి సంబంధించి ఇంకా ఎన్నో ఎగ్జామ్స్కి కెరీర్ గైడెన్స్ ఇస్తూ కూడా స్టూడెంట్స్ యొక్క కెరీర్కి ఎంతో హెల్ప్ అవుతున్నటువంటి డాక్టర్ సతీష్ IRSC గారు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఇవాళ టాపిక్ వచ్చేసి ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీకి సంబంధించి 2024కి సంబంధించి బీటెక్ ప్రోగ్రామ్కి అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి కదా, దీనికి సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉంటాయి, అదేవిధంగా బ్రాంచ్ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆ వివరాలు మనకి తెలియజేయడానికి సతీష్ గారు సిద్ధంగా ఉన్నారు. సతీష్ గారు నమస్తే. నమస్తే అండి. సో DTUకి సంబంధించి ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనేది చాలా ప్రెస్టీజియస్ కాలేజ్ అండి. ఇది స్టేట్ యూనివర్సిటీ కింద వస్తుంది. అందువల్ల ఏంటంటే ఈ పర్టికులర్ కాలేజీకి సంబంధించి ఎక్కువ మందికి, మన విద్యార్థులకు ఎక్కువ మందికి తెలియదు. ఎందుకంటే మనం నేషనల్ వైడ్గా ఉన్న కాలేజెస్ ఏవైతే IITs, NITs, IIITs మీద అవగాహన ఉంటుంది తప్ప స్టేట్ కాలేజెస్ మీద జనరల్గా స్టూడెంట్స్కి ఎక్కువగా అవగాహన ఉండదు. స్టేట్ కాలేజెస్ అంటే మనం ఇప్పుడు ఉస్మానియా, JNTU లాంటివి పక్క రాష్ట్రాలలో తెలియదు కదా, అట్లాగే ఢిల్లీలో ఉన్నటువంటి స్టేట్ యూనివర్సిటీస్ మీద ఎక్కువ మందికి అవగాహన సరిగ్గా ఉండదు. కానీ ఢిల్లీలో ఉన్నటువంటి స్టేట్ యూనివర్సిటీ ఏదైతే మీకు ఉంటుందో స్టేట్ ఫండింగ్ మీద రన్ అవుతుంది. ఇది దీంట్లో 4 లోకలకు కోటా ఉంటుంది. సో అది ఇక్కడ ఉన్నటువంటి మనం అర్థం చేసుకోవాల్సింది. సో ఈ ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనేది చాలా ఓల్డ్ కాలేజ్ అండి. యాక్చువల్గా ఏంటంటే మీకు 1938లో వుడ్ అండ్ అబౌట్ కమిటీ అని ఒక కమిటీని వేసి, అసలు కాలేజీ మనం ఏదన్నా స్థాపించాలా, అసలు రిక్వైర్మెంట్ ఇండిపెండెన్స్ రాకముందు సో ఎట్లా చేస్తే బాగుంటుంది ఏంటంటే కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత ఆ కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని బట్టి 1941లో, అంటే ఇండిపెండెన్స్కి ముందే, ఈ కాలేజీని మనకి ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. ఇది ఏరియా అంటే రోహిణి అని ఒక ఢిల్లీ దగ్గర ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉంటుందో అక్కడ 1941 నుంచి 1952 వరకు పాలిటెక్నిక్ కాలేజీ కదా దాన్ని రన్ చేశారు. అంటే అప్పట్లో జనరల్గా పాలిటెక్నిక్ అంటే ఏదైనా చేతి వృత్తులు అనుకోండి, ఆ టైపు ఏదైనా టెక్నికల్ కోర్సెస్కి సంబంధించి పెట్టాలనే ఉద్దేశంతో పాలిటెక్నిక్ కోర్సెస్ మనం పెట్టడం జరిగిందండి. ఈ పాలిటెక్నిక్ కోర్సెస్ అంటే అన్నీ ఉండేయండి. అంటే నెమ్మదిగా ఆర్ట్స్, హ్యుమానిటీస్, లేకపోతే టెక్నికల్ అన్నీ అట్లా పెంచుకుంటూ వచ్చారండి. తర్వాత యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ తర్వాత దాన్ని చేయడం జరిగింది. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ 1963 నుంచి 2009 వరకు కూడా యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ అండర్లో ఉంది. అంటే ఫస్ట్ పాలిటెక్నిక్ కాలేజీ కింద ఉంది. పాలిటెక్నిక్ కాలేజ్ అంటే ఆర్ట్స్ కానీ, ఆర్కిటెక్చర్, కామర్స్, ఇంజనీరింగ్, అప్లైడ్ సైన్సెస్, టెక్స్టైల్స్ ఇవన్నీ కలిపి ఒక కాలేజీ కింద స్టార్ట్ చేసినప్పటికీ కూడా 1963 నుంచి 2009 వరకు కూడా అది ఢిల్లీ యూనివర్సిటీ కింద వర్క్ చేసిన తర్వాత 2009 తర్వాత అప్పుడు ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేవారు దాన్ని, DCE అంటారు దాన్ని, ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అని. తర్వాత దాని పేరు మార్చి DTU, ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ కింద అప్పుడు ఒక కాశ్మీర్ గేట్ క్యాంపస్ ఏదైతే మీకు ఉందో, అంటే ఫస్ట్ ఇనీషియల్గా మాకు తర్వాత మీకు ఆటోమేటిక్గా ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ కింద రావడం జరిగింది. 1989లో కాశ్మీర్ క్యాంపస్లో ఉంది. అప్పటిదాకా 1989 తర్వాత న్యూ క్యాంపస్కి షిఫ్ట్ అయిపోయారు వాళ్ళు. సో భావన రోడ్ అనేది ఏదైతే ఉంటుందో 165 ఎకరాల్లో ఆల్మోస్ట్ మీకు 1995లో స్టార్ట్ చేస్తే 1999లో క్లాసెస్ అవి స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ మీకు 2000 సంవత్సరం నుంచి కంప్లీట్గా ఇండిపెండెంట్ క్యాంపస్ కింద ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనేది వచ్చింది. అంటే ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనేది ఇంతకుముందు ఢిల్లీ యూనివర్సిటీ కింద పనిచేసింది, పాలిటెక్నిక్ కాలేజీ కింద ఉంది. అట్లాగే ఇలా డిఫరెంట్ పేర్లు మార్చుకుంటూ ఫైనల్ ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ DCE అని అట్లా ఉండి ఫైనల్గా ఇది ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ కదా ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ కింద ఒక డీమ్డ్ స్టేటస్తో ఉండడం జరిగింది. దీనికి ఫండింగ్ మొత్తం కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి వస్తుందండి ఇది. సో దీంట్లో తర్వాత ఏంటంటే ఈ DTU ఏదైతే ఉందో ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ చేసిన తర్వాత నెమ్మదిగా వీళ్ళు ఏం చేశారంటే BA కోర్సెస్, BA ఎకనామిక్స్ కానివ్వండి, BBA కానీ, లేకపోతే MBA కానివ్వండి, లేకపోతే BA MBA కానీ ఇలాంటి కోర్సెస్ కూడా నెమ్మదిగా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వచ్చారు. చూసారా, నెమ్మదిగా టెక్స్టైల్, లేకపోతే ఆర్ట్స్ అని, లేకపోతే అట్లా పెట్టుకుంటూ వచ్చారు. పాలిటెక్నిక్ తర్వాత కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అన్నారు, తర్వాత BA, BBA, MBA ఇలాంటి కోర్సెస్ కూడా పెట్టుకుంటూ రావడం జరిగింది. DTUని ఏంటంటే సెకండ్ క్యాంపస్ కింద షిఫ్ట్ చేసి టెక్నాలజికల్ కోర్సెస్ అన్నీ కూడా ఒకచోట పెట్టి ఇంకొక క్యాంపస్ సెకండ్ క్యాంపస్ కింద పెట్టి వివేక్ విహార్ అంటే ఈస్ట్ ఢిల్లీలోకి ఏం చేశారంటే USME అని సపరేట్గా ఒకటి పెట్టారండి. యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అని చెప్పేసి ఒకటి సపరేట్గా క్రియేట్ చేసి అక్కడ ఈ BA BECOM కానివ్వండి, లేకపోతే BBA కానీ ఆ కోర్సెస్ కూడా పెట్టడం జరిగింది. అంటే ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ కాలేజీలో 2 క్యాంపస్లు ఉన్నాయి. ఫస్ట్ క్యాంపస్ ఇస్ టెక్నాలజికల్ కోర్సెస్, సెకండ్ క్యాంపస్ వచ్చి హ్యుమానిటీస్ కానీ, BBA కోర్సెస్ ఉన్నాయి. ఈ ఫస్ట్ క్యాంపస్లో మీకు ఉన్నటువంటి కోర్సెస్ చెప్పాలన్నట్లయితే BTECH ఉంటుంది, అలాగే BTECH ఈవినింగ్ కాలేజ్ ఉంటుంది. ఉంటుందండి, చాలా తక్కువ కాలేజీల్లో ఉంటుందండి, ఎక్కడ ఉండదండి. బీటెక్ ఈవినింగ్ ఎక్స్క్లూసివ్గా ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీలో ఉంది. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎవరన్నా ఈ వీడియో చూసినటువంటి విద్యార్థులు వాళ్ళ వాళ్ళ రిలేషన్స్ ఎవరైనా ఢిల్లీలో ఉన్నట్లయితే అది మంచి ప్రీమియర్ ప్రెస్టీజియస్ కాలేజీ కాబట్టి ఈ కాలేజీలో ఈవినింగ్ కాలేజెస్కి వెళ్ళి చదవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ జేఈ మెయిన్స్ రాయక్కర్లా, ఓకే, వాళ్ళకి సపరేట్ ఎంట్రీ ఉంటుందండి. సో జేఈ మెయిన్స్ రాసి చదవాల్సిన అవసరం ఉండదు. పాలిటెక్నిక్ చదివిన విద్యార్థులు కానీ వేరే ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈవినింగ్ కాలేజీకి వెళ్ళొచ్చండి. అంటే చాలా మంది జాబ్ చేసుకుని మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కి మేబీ ఇది ఒక హెల్ప్ డెఫినెట్గా అండి. ఇప్పుడు కొత్తగా ఈవెన్ ఉస్మానియాలో కూడా స్టార్ట్ చేయడం జరిగింది అలాగే ఈవినింగ్ కాలేజెస్ అని. సో అట్లాగే దీంతో పాటుగా ఢిల్లీ టెక్నాలజీ యూనివర్సిటీ ఎంటెక్, ఎంఎస్సీ కానివ్వండి, పిహెచ్డీ కానివ్వండి, ఇవన్నీ ఎంబీఏ, బీబీఏ అవన్నీ కూడా ఓవరాల్గా మీకు ఇది ఉండడం జరుగుతుందండి. అంటే మనం ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే డెఫినెట్గా ఇది వన్ ఆఫ్ ది ప్రెస్టీజియస్ కాలేజ్ కింద మనం చెప్పుకోవాలి. డిటియూ అనేది చాలామంది ఇది ఢిల్లీ కదా అసలు మనం అక్కడికి ఎందుకు వెళ్ళాలి, ఇక్కడ దగ్గరలో చాలా ఎన్ఐటీస్ ఉన్నాయి కదా అని చెప్పి అనుకుంటారు. కాదంటే ఇది ఢిల్లీ డెఫినెట్గా ఇది ఓల్డ్ మంచి కాలేజ్. ఇది ఈ కాలేజీలో చాలామంది విద్యార్థులు నాన్ లోకల్లో ఉన్న విద్యార్థులు చాలామందికి అవగాహన లేక ఈ కాలేజీ మీద ఇది చిన్నగా తక్కువగా చూడటం వల్ల, తెలియకపోవడం వల్ల అప్లై చేయట్లేదు. ఈవెన్ చాలా అంటే కాలేజీ స్ట్రెంగ్త్ కూడా మరీ ఎక్కువ ఉండదండి. యూజీ వచ్చి 7,000 ఉందండి, 4 years కలిపి తక్కువ ఇంటేకే ఉంటుంది. పీజీ వచ్చి 1,000 మందే ఉంటారు, పిహెచ్డీ వచ్చి ఒక 400 మంది ఉంటారు. మొత్తం కలిపినా కూడా ఒక అంటే ల్యాండ్ ఎక్విప్మెంట్ 167 ఎకరాస్ ఉంది ఆల్మోస్ట్. మీకు చూసుకున్నట్లయితే అఫ్కోర్స్ ఈస్ట్ ఢిల్లీ క్యాంపస్ చిన్న క్యాంపస్, అది చిన్నదండి, 2 acres అలాగే ఉంటుంది. సో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఈ పర్టికులర్ క్యాంపస్లో కట్ ఆఫ్స్ చాలా తక్కువ ఉంటాయి. మీరు ఏమనుకుంటారంటే ఇది ఏదో పెద్ద ఢిల్లీలో ఉంది కదా ఈ కాలేజీలో ఈజీగా సీట్ వస్తేమో అని కాదు. అసలు మామూలుగా ఇక్కడ మీకు ఎన్ఐటి వరంగల్ లేకపోతే ఎన్ఐటి సూరత్కల్లో లాంటి కాలేజీలో కూడా సీటు వచ్చినా అక్కడ రాదు. అలాంటి కట్ ఆఫ్స్ కొన్ని రిజర్వేషన్స్కి అలా ఉంటాయి. బట్ అవుట్ సైడ్ ఢిల్లీ ఏదైతే ఉంటుందో అవుట్ సైడ్ ఢిల్లీ కోటాలో మీకు కట్ ఆఫ్స్ ఎక్కువ ఉంటాయండి. అంటే మంచి ర్యాంక్ రావాలి. విత్ ఇన్ ద ఢిల్లీలో కానీ మీరు 11th class 12th class చదివి ఉంటే లోకల్ కోట అవుతారు, అక్కడ అడ్వాంటేజ్ ఉంటుంది. అందు గురించి కొంతమంది విద్యార్థులు మనం ఏం చెప్తామంటే మరి బాబు నీకు ఏదైనా ఢిల్లీ కోటాలో సీట్లు కావాలన్నట్లయితే నువ్వు ఢిల్లీ నుంచి బయటకు రాక అసలు ఢిల్లీ, ఎందుకంటే ఢిల్లీ చిన్న ప్లేసు, లోకల్ కోటా ఉంటుంది. దానికి స్టేట్ కాలేజీలకి అడ్వాంటేజ్ ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు చూడండి ఉస్మానియా ఉందనుకోండి, మనకి ఎంసెట్ ద్వారా వెళ్తాం, ఓకే, బయట రాష్ట్రం కూడా రావాలంటే కుదరదు, 4 lakh కోట పెద్ద ఎక్కువ ఉంటుందండి. సో ఇక్కడ చదివిన ఇక్కడ ఉంటే మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. అలాగే ఢిల్లీలో ఏదైతే ఉంటారో జనరల్గా అక్కడ ఉన్నటువంటి లోకల్లోగా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం జనరల్గా కొంచెం పెద్ద ర్యాంకులు వచ్చినా కూడా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. నాన్ లోకల్లో మీరు కట్ ఆఫ్స్ నేను చూసుకున్నట్లయితే అంటే కట్ ఆఫ్స్ ఒకసారి నేను చెప్తానండి. కట్ ఆఫ్స్ మనం చూసుకున్నట్లయితే కంప్యూటర్ ఇంజనీరింగ్లో చూసుకున్నట్లయితే చూడండి జనరల్ 4000 ర్యాంక్కి అయిపోతుందండి. అంటే చూడండి 4000 ర్యాంక్ అంటే చాలా ఎన్ఐటీస్లో కానీ చాలా IIITsలో సీట్ వస్తుంది, అయినప్పటికీ కూడా మీకు అక్కడికి వెళ్తున్నారు. సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి క్వాలిటీ ఆఫ్ ద కాలేజీ మీకు. అలాగే కంప్యూటర్ ఇంజనీరింగ్లో ఈడబ్ల్యూఎస్ అయితే 7,600 వరకు వచ్చిందండి మొన్న. అలాగే ఓబీసీకి వచ్చేటప్పటికి 13,000, ఎస్సీకి వచ్చేటప్పటికి 37,000, ఎస్టీకి వచ్చి 96,000. ఇవి ఓపెన్ కేటగిరీ ర్యాంక్ నేను మాట్లాడుతున్నాను. కేటగిరీ వైజ్ ర్యాంక్ వేరు, ఎస్సీ కమ్యూనిటీ కానీ యూడబ్ల్యూఎస్ కానీ సపరేట్ కేటగిరీ ర్యాంక్ ఉంటుంది. అలా కాకుండా ఓవరాల్గా చెప్తున్నాను. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటారో జనరల్గా 6,500 వరకు వచ్చే అవకాశం ఉంటుంది మెయిన్స్లో జనరల్ కేటగిరీ. ఈడబ్ల్యూఎస్ వచ్చి 8,000, ఓబీసీ వచ్చినప్పటికైతే 15,000 ఉంటుందండి, ఎస్సీ కమ్యూనిటీ 45,000 ఉంటుంది, ఎస్టీ కమ్యూనిటీ 11,000 ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది ఏదైతే ఉంటుందో అది 7,000 అయిపోతుందండి ఓపెన్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ అయితే 9,000 అయిపోతుంది. ఇవన్నీ కూడా 99% దాటాలండి. ఓబీసీ వచ్చి 16,000 ఉంటుంది, ఎస్సీ కమ్యూనిటీ వచ్చి 59,000, అలాగే ఎస్టీ కమ్యూనిటీ వచ్చి 1 lakh వరకు ఉంటుందండి. అట్లాగే మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అండి, ఇది ఇక్కడ ఉందండి. సో ఎవరైతే మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ చదవాలనుకుంటారో చాలా కాలేజెస్లో మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ ఉండట్లా. ఇప్పుడు నెక్స్ట్ బూమింగ్ ఫీల్డ్ ఏదైనా ఉంది అనుకుంటే మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్లోనే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏఐఎంఎల్ కానీ లేకపోతే పెద్ద పెద్ద కోర్సెస్ ఏవైతే వస్తున్నాయో చాలా లెంగ్తీగా ఆల్గారిథమ్స్ రాయాలి. ఇంత లెంగ్తీగా ఆల్గారిథమ్స్ రాయాలి అంటే హెవీ మ్యాథమెటికల్ నాలెడ్జ్ ఎక్కువగా అవసరం ఉంటుంది. కాబట్టి మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్స్కి జనరల్గా చాలా కాలేజెస్లో పెట్టడం జరుగుతుందండి. ఆల్మోస్ట్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ అని ఏదైతే ఉంటుందో అది ఈవెన్ మీరు చూసుకున్నట్లయితే ఈవెన్ ఇంపీరియల్ కాలేజ్ లండన్ ఉందండి, వరల్డ్లోని మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్ ఇన్ ద వరల్డ్ స్టెమ్ కాలేజీలు. ఇప్పుడు కాల్టెక్ తర్వాత ఆల్మోస్ట్ మీకు ఇంపీరియల్ అనే చెప్పొచ్చు మనం, ఎంఐటి, కాల్టెక్ వీటిల తర్వాత. అది యూకేలో లండన్లో ఉంటుందండి. ఆల్మోస్ట్ ఈసారి వరల్డ్ ర్యాంకింగ్లో 2nd place వచ్చింది. అది అసలు సర్ప్రైజింగ్గా ఫస్ట్ టైం వరల్డ్ నెంబర్ 2 ప్లేస్కి వచ్చేసింది అది. సో డెఫినెట్గా అలాంటి కాలేజీలో కూడా మ్యాథ్స్ అండ్ కంప్యూటర్స్ కోర్సెస్ పెట్టి ఎక్కువగా చాలా మోస్ట్ డిమాండింగ్ కోర్స్ అండి. కంప్యూటర్ సైన్స్ రావడం కొంచెం ఈజీ, మ్యాథ్స్ అండ్ కంప్యూటర్స్ రాదు అక్కడ. సో ఈ మ్యాథ్స్ అండ్ కంప్యూటర్స్ అనేది చూసినట్లయితే ఈవెన్ బెస్ట్ మీకు జేఎంసీ కోర్స్ అంటే జాయింట్ మ్యాథ్స్ అండ్ కంప్యూటర్స్ అండ్ ఇంపీరియల్ కాలేజ్ లండన్ ఎవరైనా గూగుల్ చేసినట్లయితే మీకు ఆ కోర్స్ గురించి తెలుస్తుందండి. ఆల్మోస్ట్ వరల్డ్లో ఇప్పుడు 2nd place వచ్చేసింది QS వరల్డ్ ర్యాంకింగ్ 2025లో. సో వచ్చే రిజల్ట్ వచ్చి 2 days అయింది, మనం దాని గురించి సపరేట్గా వీడియో చేద్దాం. ఇవి చాలా మంచి కోర్స్ అండి. దీంట్లో జనరల్ 7,900 అయిపోతుందండి, ఈడబ్ల్యూఎస్లో 9,000, ఓబీసీకి వచ్చి 19,000, ఎస్సీ కమ్యూనిటీకి వచ్చి 71,000, ఎస్టీకి వచ్చి 1,43,000 దాకా ఉంటుందండి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఎవరికైతే సిఎస్ రాదో వాళ్ళు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ వెళ్ళినట్లయితే అది కూడా 8,500 అయిపోతుంది ర్యాంకు. అలా 8,500 అంటే చాలా చోట్ల కంప్యూటర్ సైన్స్ వస్తుంది, అయినా కూడా ఈసీకి వెళ్ళిపోతున్నారు. అంటే కాలేజీ స్ట్రాంగ్ అండి డిటియూ. అది ఢిల్లీలో ఉండడం ఒకటి, ఆల్మోస్ట్ ఇండిపెండెన్స్కి ముందు నుంచి ఉన్నటువంటి కాలేజీ కానివ్వండి, ప్లేస్మెంట్స్ కానీ ఫ్యాకల్టీ కానీ చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్ల ఆల్మోస్ట్ 8,000 ర్యాంక్ కూడా చాలా చోట్ల కంప్యూటర్ సైన్స్ వచ్చినా కూడా చూడండి ఈసీకి వెళ్తున్నారు. అంటే కొంచెం చిన్న బ్రాంచ్ అయినప్పటికీ కూడా వెళ్ళిపోతున్నారు. అంటే కాలేజీ బెటర్. ఈడబ్ల్యూఎస్ వచ్చి 13,000 ఉంటుందండి, ఓబీసీ వచ్చి 21,000, ఎస్సీ కమ్యూనిటీ 82,000, ఎస్టీ కమ్యూనిటీ 1,00,000 వరకు వచ్చిందండి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ జనరల్ మళ్ళీ 11,000 అయిపోయింది. అసలు 11,000 అంటే చాలా చోట్ల కంప్యూటర్ సైన్స్ వస్తుంది, అయినా కూడా వెళ్ళిపోతున్నారు చూడండి. అంటే కాలేజీ బ్రాండ్ గురించి వెళ్తారండి. ఇప్పుడు ఐఐటీస్కి ఎట్లా వెళ్తారు అలాగా. ఈడబ్ల్యూఎస్కి 16,000 ఉందండి, ఓబీసీ 23,000, ఎస్సీ కమ్యూనిటీ 1,00,000, ఎస్టీ కమ్యూనిటీ 1,00,000 ఉందండి. అట్లాగే మెకానికల్ ఇంజనీరింగ్ ఉందండి. ఇక్కడ ఎవరైతే మెకానికల్ ఇంజనీరింగ్ కొంచెం చదువుదాం, మెకాట్రానిక్స్కి వెళ్దాం అనేటువంటిది ఏదైతే ఉంటుందంటే మెకానికల్లో 2 ఆప్షన్స్ ఉన్నాయండి. ఇక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ ఎంఈ అనే ఉంటుందండి. మెకానికల్ ఇంజనీరింగ్ విత్ స్పెషలైజేషన్ అండ్ ఆటోమేటిక్ ఇంజనీరింగ్ అండి, ఇది మంచిదండి. సో ఆటోమేటిక్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ అయితే 16,000 వస్తుంది ఓపెన్ కేటగిరీ. ఈడబ్ల్యూఎస్లో అయితే 21,000 వచ్చింది, ఓబీసీకి వచ్చి 27,000 వచ్చిందండి, ఎస్టీకి వచ్చి 1,00,000 ఉంటుంది, ఎస్టీకి వచ్చి 1,50,000 ఉందండి. బట్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆటోమేటిక్ ఇంజనీరింగ్ కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుందండి, అది 15,000 అయిపోతుందండి. ఈడబ్ల్యూఎస్ కూడా 17,000 అవుతుంది, ఓబీసీ 27,000, సరే ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ అంటే 1,00,000 అట్లా ఆర్డర్ ఉంటుందండి. ఇంజనీరింగ్ ఫిజిక్స్ కూడా ఉందండి ఇక్కడ. సో ఎవరైతే జనరల్గా ఫ్యూచర్లో ఫిజిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు జనరల్గా మీకు ఐఐటీస్లో రాకపోతే మాత్రం ఏమైనా 15,000, 16,000 ర్యాంక్ ఉన్నట్లయితే చక్కగా మీరు ఇక్కడికి వెళ్ళి 15,000 ర్యాంకుతో మీరు జనరల్ జాయిన్ అవ్వచ్చు. అలాగే ఈడబ్ల్యూఎస్ వచ్చి 24,000, ఓబీసీ వచ్చి 30,000, ఎస్సీ కమ్యూనిటీ 1,00,000, అలాగే ఎస్టీ కమ్యూనిటీ 2,00,000 వరకు అవకాశం ఉంటుంది. ఓకే. అలాగే కెమికల్ ఇంజనీరింగ్ కూడా ఉందండి ఇక్కడ. అక్కడ అన్ని రకాల బ్రాంచ్లు ఉన్న కాలేజ్ అండి. యాక్చువల్గా IIIT ఢిల్లీలో అన్ని బ్రాంచ్లు ఉండవు, డిటీలో ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయండి. కెమికల్ ఇంజనీరింగ్ మీరు చూసుకున్నట్లయితే 18,000 అయిపోతుంది. చూసారా, మామూలుగా 18,000 అంటే చాలా చోట్ల కంప్యూటర్ సైన్స్ వచ్చేస్తుంది. అవును సార్, అయినా కూడా వెళ్తున్నారు చూడండి. అంటే కొంచెం కాలేజీ బ్రాండింగ్ గురించి వెళ్తారండి, ఢిల్లీలో ఉంది కాబట్టి. ప్లస్ ఈడబ్ల్యూఎస్కి 23,000 వస్తుందండి, ఓబీసీకి 31,000 వెళ్ళిపోతుంది, ఎస్సీ కమ్యూనిటీ 1,00,000, ఎస్టీకి 1,83,000. సివిల్ ఇంజనీరింగ్ కూడా ఉందండి. సివిల్ ఇంజనీరింగ్ సర్ప్రైజింగ్ 21,000 అయిపోతుంది. అంటే చూడండి, అంటే ఆల్మోస్ట్ 98% దాటాలి. ఈడబ్ల్యూఎస్ వచ్చి 25,000, ఓబీసీ వచ్చి 30,000, ఎస్సీ కమ్యూనిటీ 1,00,000, ఎస్టీ. ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండి, ఇది కూడా మెకానికల్కి సంబంధించిన ఒక బ్రాంచ్. ఇది కూడా 21,000 అయిపోతుందండి. ఈడబ్ల్యూఎస్ కూడా 25,000, ఓబీసీ 32,000 అట్లా అవుతుందండి, ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ 1,00,000 అలా చిల్లర ఉంటుందండి. అట్లాగే మీరు చూసుకున్నట్లయితే ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ ఉందండి. ఇది చాలా అన్ని చోట్ల ఉండదండి. కొంచెం క్లైమేట్ చేంజ్, ఎన్విరాన్మెంట్లో, ఎనర్జీ సెక్టర్లోకి వెళ్దాం అనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా ఇక్కడ మంచి కెరీర్ ఆప్షన్స్ ఉంటాయండి. జనరల్ కేటగిరీ 23,000 అయిపోతుందండి, ఈడబ్ల్యూఎస్ 25,000, ఓబీసీకి వచ్చి 37,000 అలా ఉంటుందండి. బయోటెక్నాలజీ ఇది ఒకటి ఉందండి, ఇది ఇంపార్టెంట్. చాలామంది బయోటెక్నాలజీ ఏమనుకుంటారంటే బైపీసీ వాళ్ళు వస్తారు కదా అనుకుంటారు. కాదు, ఎంపీసీ వాళ్ళకి JEE మెయిన్స్తో ఇస్తున్నాడు. చూసారా, చాలామంది ఏమంటారు తెలుసా, సార్ నాకు బయోటెక్నాలజీ ఇంట్రెస్ట్ ఉంది, బైపీసీ జాయిన్ అవుతున్నారు. బైపీసీ వాళ్ళకి బయోటెక్నాలజీకి సంబంధం లేదు. బయోటెక్నాలజీ కూడా ఎంపీసీ బ్యాక్గ్రౌండే, JEE రాయవలసిందే. సో జనరల్ 23,000 అయిపోతుంది. చూసారా, అంటే ఈవెన్ ఎంపీసీ చదివి మీకు JEE మెయిన్స్ ఉన్నప్పటికీ కూడా 23,000 అయిపోతుంది. ఈడబ్ల్యూఎస్ 25,000, ఓబీసీకి 36,000, ఎస్సీ కమ్యూనిటీ అట్లా 1,00,000, ఎస్టీ కమ్యూనిటీ 2,00,000. సో ఓవరాల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటేనంటే, ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ కట్ ఆఫ్స్ ఎందుకు చెప్పానంటేనంటే చాలా లో కట్ ఆఫ్స్కి అయిపోతుందంటే దీని యొక్క వాల్యూ ఆఫ్ కాలేజీ మీకు అర్థం అవ్వాలి అన్న ఉద్దేశంతో చెప్పాను. అట్లాగే ఎవరైతే స్టూడెంట్స్ JEE మెయిన్స్ ఆల్రెడీ రిజల్ట్ వచ్చిందో, ఇది ఆల్రెడీ కౌన్సిలింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. JAC కౌన్సిలింగ్ అని చెప్పేసి మీరు గూగుల్ చేసి ఆ కౌన్సిలింగ్లో వెళ్ళి అప్లై చేయాలి. 23వ తారీఖు లాస్ట్ డేట్, మనకి టైం చాలా తక్కువగా ఉంది. ఇది డెఫినెట్గా మీరు అప్లై చేసేటప్పుడు, ఇది కొంచెం ప్రెస్టీజియస్ కాలేజెస్ కాబట్టి కొంచెం ర్యాంక్ అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా, సరే ఢిల్లీలో ఏదైనా ఉండాలి మనకి అడ్వాంటేజ్ ఉంటుంది అనుకున్నప్పుడు డెఫినెట్గా ఈ కాలేజీని మీరు సీరియస్గా కన్సిడరేషన్ చేయొచ్చు. డెఫినెట్గా కాలేజీ లైఫ్ కానీ సోషల్ లైఫ్ కానీ బెటర్గానే ఉంటుంది. ప్లేస్ అడ్వాంటేజ్ కూడా డెఫినెట్గా ఉంటుందండి. కొంచెం సెటిల్ అయిన కాలేజీ అండి, అన్ని రకాలుగా ఎస్టాబ్లిష్ అయిపోయినటువంటి కాలేజీ. ఫండింగ్ కానీ స్కాలర్షిప్స్ కూడా వీళ్ళకి వచ్చే అవకాశం ఉందండి. ఎవరైతే నాన్ లోకల్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అప్లై చేసుకున్నట్లయితే స్కాలర్షిప్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుందండి. అంటే సార్, చాలామంది ఇక్కడ తెలుగు స్టూడెంట్స్కి ఒక నార్త్ ప్లేస్లో వెళ్ళి చదవాలంటే రకరకాల అపోహలు ఉంటాయి సార్. లాంగ్వేజ్ బ్యారియర్ ఒకటి, అక్కడ ఎలా ఏంటి అనేది. వన్స్ ఒకసారి గెట్ ఇన్ అయిపోతే పర్లేదు, వాటి గురించి ఏం చెప్తారు సార్? డెఫినెట్గా అంటే వెదర్ కొంచెం హార్ష్గానే ఉంటుంది ఢిల్లీ, మీకు తెలియదే ఉంది. అంటే కొంచెం చలి అది ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. కానీ ఈ కాలేజెస్ జనరల్గానంటే కొంచెం బెటర్గానే మెయింటైన్ చేస్తారు. వెదర్ కొంచెం హార్ష్గా ఉందని మనం వెళ్ళటం మానేలేమండి. ఎందుకంటే ఢిల్లీ కెరియర్ పర్స్పెక్టివ్ ఇప్పుడు హైదరాబాద్ ఉందండి, మనం బతకడానికి వచ్చాం కదా. అవును, మేబీ తప్పదండి ఇంకంతే. అలా ఏంటంటేనంటే అది నేను ఇబ్బంది ఉండదని నేను అన్న, కానీ డెఫినెట్గా కొంచెం వెదర్ హార్ష్గా ఉన్నప్పటికీ కూడా, సో డెఫినెట్గా ఢిల్లీ అనేది కొంచెం అడ్వాంటేజ్ ఉంటుందండి. క్యాపిటల్ కాబట్టి, కంట్రీ క్యాపిటల్ కాబట్టి వీళ్ళకి కొంత ఎక్స్పోజర్ అనేది కొంచెం డెఫినెట్గా వచ్చే అవకాశం ఉంటుంది. మోర్ ఓవర్ ఈ ఇంజనీరింగ్ కోర్సెస్ అంటే ఎప్పుడు కూడా అంటే ఢిల్లీ కానీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ఇలాంటి ప్లేసులు ఎందుకు చెప్తామంటే 4-5 ప్లేసుల్లో కొంచెం ఎక్స్పోజర్ కానీ కంపెనీస్ ఎక్కువ ఉండడం వల్ల ప్లేస్మెంట్స్కి ఎక్కువ వచ్చేస్తాయి. కమ్యూనికేషన్ ఒకటి ఇంప్రూవ్ అవుతుంది సార్ బాగా. ప్లస్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్ కూడా మీకు ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది. ప్లస్ కంపెనీస్ ఇంటర్న్షిప్స్కి చాలా ఈజీ అండి, ఎందుకని ఢిల్లీలోనే ఉన్న కంపెనీస్ వస్తాయి. మీకు ఎక్కడో కొంచెం లోపలగా ఉందనుకోండి, కొంచెం కంపెనీస్ ఆబ్వియస్గా కొంచెం వెళ్ళినప్పుడు అంత ప్రయారిటీ ఇవ్వవు కదండి ఇంటర్న్షిప్స్కి కానీ వాటికి కానీ, కెరియర్ ఫేర్స్కి కానీ వాటికి కానీ. ప్లస్ ఎవరైనా యూపీఎస్సీ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలన్నా ఏదన్నా వేరే అదర్ యాంబిషన్స్ ఏదైనా స్టార్ట్అప్స్ కల్చర్ ఏదైనా కావాలన్నా ఢిల్లీ టెక్నాలజీ గ్రూప్ స్ట్రాంగ్ ఉంటుంది. ప్లస్ ఎంటర్ప్రైన్యూర్ స్కిల్స్ కానీ స్టార్ట్అప్ కల్చర్ కానివ్వండి ఇలాంటివి కొంచెం జనరల్గా ఇక్కడ ఉండే అవకాశం ఉంటుంది. ఫుడ్ అనేది పర్వాలేదండి, అంటే ఆల్మోస్ట్ నార్త్ ఇండియన్ ఫుడ్ బాగానే ఉంటుంది, అది పెద్ద ఇష్యూ కాదు. సో ఫీజెస్ వచ్చేటప్పటికి అంటే డెఫినెట్గా త్రిబులైటీ ఢిల్లీ అంత అయితే ఉండవు కానీ ఫీజులు రీజనబుల్గానే ఉంటాయి. రిజర్వేషన్స్ బట్టి వాళ్ళకి స్కాలర్షిప్స్ అవి ఉన్నాయి కాబట్టి జనరల్గా 1.5 lakh to 2 lakh అట్లా ఫీజెస్ ఉంటాయి. సో అలాగే వరల్డ్ ర్యాంకింగ్స్లో కూడా బాగానే రిఫ్లెక్ట్ అవుతున్నాయి ఇవి జనరల్గా, అంటే QS ఏషియాలో కానీ వరల్డ్లో కానీ 600 అలా ఉన్నాయి. అంటే NIFR ర్యాంకింగ్లో 61 ఉంది. NIFR ర్యాంకింగ్ మొత్తం మోసపోవద్దండి, ఇదొక అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే NIFRలో VIT 10వ ర్యాంక్ ఉంటుంది, మెడికల్ చూస్తే అమృత 6వ ర్యాంక్లో ఉంటుంది. అవన్నీ ఏంటంటే కొంత ఫ్యాబ్రికేట్ చేయడం కానీ లేకపోతే వీళ్ళు దొంగ డాక్యుమెంట్లు సబ్మిట్ చేయడం కానీ డీమ్డ్ యూనివర్సిటీస్ ర్యాంకింగ్లో అలా చూపడు. శిక్షా ఓ అనుసంధానం ఉంటుందండి ఎక్కడ ఒరిస్సా అలా చూస్తే ర్యాంకింగ్లో ఉంటుందండి. బట్ చూడండి ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ 61 ఉంది, త్రిబులైటీ హైదరాబాద్ చూస్తే 60 ఉంటుంది, త్రిబులైటీ ఢిల్లీ చూస్తే ఎక్కడ ఉంటుంది. బట్ అసలు ర్యాంకింగ్కి దీనికి సంబంధమే ఉండదండి. సో తొందరపడి ఏదో NIFR ర్యాంకింగ్లో 6వ ర్యాంక్ ఉందని చెప్పి డీమ్డ్ యూనివర్సిటీస్ కాటి వీటికి చెత్త కాలేజీలకి వెళ్ళటం కంటే కూడా ర్యాంకింగ్ చూసి గమ్ముని NIFR ర్యాంకింగ్ చూసి మోసపోవద్దండి. వాళ్ళ ర్యాంకింగ్స్ అయితే కొంచెం అథెంటిక్గా ఉంటాయి, డెఫినెట్గా బాగుంటాయి. బట్ NIFR ర్యాంక్ అంటే నేను దాన్ని తక్కువ చేయడం కాదు కానీ బట్ చాలా డీమ్డ్ యూనివర్సిటీస్కి వాళ్ళు ర్యాంకింగ్ ఇస్తున్నారు, మరి ఎలా ఇస్తున్నారు ఏంటన్నా తెలియదు. కానీ ఇక్కడేమో అసలు 99% వచ్చిన సీట్ రాదు. నిజంగా అంత మంచి ర్యాంక్ అయితే ఎవడొక డబ్బులు పట్టుకెళ్తే VIT ఏపీకి పట్టుకెళ్తే 1 lakh దాటినా కూడా 2 lakhs అయితే సీట్ ఇస్తున్నాడంటే దానికి ర్యాంక్ ఎట్లా వచ్చింది అనేది మరి దాన్ని బట్టి పీర్ గ్రూప్ ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది మనం ఆలోచించాలి డెఫినెట్గా. సార్ ఢిల్లీ దూరం కదా, మనకి ఏదైనా మరి ఏదైనా డ్రగ్స్ లేకపోతే ఇంకోటి ఉంటేనే భయపడతారు అలా ఉండదండి. కాలేజీలో కొంచెం బాగానే ఉంటుంది, ఇట్స్ నాట్ దట్ మరి అంత భయపడక్కలేదు. దానికంటే ఇంకా మీరు అమరావతిలోనూ VIT SRMలోనూ అమృతాల్లోనూ విపరీతమైన కల్చర్ ఎక్కువ ఉంటుంది. దూరంగా ఉన్న కాలేజీలో కొంచెం బాగానే ఉంటుంది, దగ్గర ఉంది కదా దానికి సేఫ్ అని కాదు కదండి. సో మీరు డెఫినెట్గా ఈ కాలేజీని సీరియస్గా కన్సిడరేషన్ చేయొచ్చు. చాలా NITs త్రిబులైటీస్ కూడా వదిలేసి ఇప్పుడు ఏదైనా త్రిబులైటీ హైదరాబాదు బెంగళూరు లేదా ఢిల్లీ అలాంటిది కాకుండా మిగతా వెళ్ళాలి అనుకున్నట్లయితే ఈ కాలేజీని అయితే సీరియస్గా కన్సిడరేషన్ చేయమని చెప్పి నేను రికమెండ్ చేస్తాను. అదర్ దాన్ కంప్యూటర్ సైన్స్ ఏదైనా బ్రాంచెస్కి వెళ్ళాలనుకున్నట్లయితే మాత్రం డెఫినెట్గా ఈ కాలేజీని కన్సిడరేషన్ చేయండి, ఎందుకంటే కొంత ఎక్స్పోజర్ కొంచెం డెఫినెట్గా కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి వీళ్ళకి ఫ్యాకల్టీస్ కానీ ఇది కానీ. సో ఇమీడియట్గా 23rd ఉంది కాబట్టి కౌన్సిలింగ్ జోసాలా ఉంటుందని కన్ఫ్యూజ్ అవుతారు. జోసా కౌన్సిలింగ్ వేరు, ఇది ఈ కౌన్సిలింగ్ వేరు. దీని సపరేట్ కౌన్సిలింగ్ ఉంటుంది కాబట్టి వెబ్సైట్లోకి వెళ్ళండి, ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీస్లోకి వాళ్ళ కౌన్సిలింగ్ అని లింక్ ఇవ్వడం జరిగింది, ఆ లింక్లోకి వెళ్ళి మీరు పార్టిసిపేట్ చేయండి. రైట్ సార్, థ్యాంక్ యూ. ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీలో బీటెక్ ప్రోగ్రామ్కి సంబంధించి అడ్మిషన్ సంబంధించి చాలా చక్కటి విశ్లేషించారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. Dr. A. Satish గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 UPSC పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, MTech, MBA, ఎగ్జిక్యూటివ్ MBA, MSc, MBA HR, MA సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. Dr. Satish గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో UPSC నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, CAT ఎగ్జామ్లో 99.8%, GMAT ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి ఎకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ, లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద PG, PhD కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన Dr. Satish గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. Dr. Satish బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన IIT వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన Prime9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్‌షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్న ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1, గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్న, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్న 25 years experience డాక్టర్ సతీష్ IRSC గారిని సంప్రదించండి.